పెండింగ్ లో ఉన్న లేబర్ కార్డులను వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ సుతారి కార్మిక సంఘం కమిటీ సమావేశం ఈ రోజు నిర్వహించారు. జిల్లాలోని లేబర్ కార్యాలయంలో పెండింగ్ లో ఉన్న లేబర్ కార్డుల పరిష్కారానికై ఎన్నోసార్లు అధికారులకు దరఖాస్తులు ఇచ్చినా నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. ఇకనైనా కాలయాపన చేయకుండా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాచర్ల బోపాపూర్ భవన నిర్మాణ కార్మిక సుతారి సంఘం అధ్యక్షుడు కొత్తలింగం, ఉపాధ్యక్షుడు జెల్లి సత్యం, నీరటి గోపాల్, సత్యం, మస్కూరి నర్సయ్య, సురేందర్, దేవయ్య, ధనుంజయ్, దేవయ్య తదితరులు పాల్గొన్నారు. రాచర్ల బొప్పాపురంలో ఇలా సుతారి సంఘం నిర్మాణ కమిటీలో ఇక్కడ జరిగేది ఇప్పటి వరకు అయితే ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా లేబర్ అధికారుల తీరు ఇప్పటి వరకు మారిన సమస్య పోలే. ఎక్కడ చూసినా గుడం కార్డులు, ఆఫీసులు ఉన్న కార్డులు పెయింటింగులనే ఉన్నాయి. వాళ్లకు అప్లై చేసిన కార్డులు కూడా ఇవ్వలేని పరిస్థితులలో కొత్త కార్డులు నమోదు చేసుకుంటూ పాత కార్డులు పెయింటింగులనే పెడుతున్నారు అధికారులు తప్ప ఇలా కార్మికుల పక్షాన న్యాయబద్ధమైన ఆలోచన చేసేది లేదు. ఇంతకుముందు గుడం మేము జిల్లా మన కలెక్టర్ గారికి దృష్టికి తీసుకపోయినా గుడం ఏమన్నా అంటే వాళ్ళు చేస్తారు రాతపూర్వకంగా ఏడు వరకు వరకే, కానీ ఇప్పటి వరకు కార్మికుల సమస్య పట్టించుకొని పరిష్కారం చేసిన పాపాన ఊలే. ఇలా కార్మికుల యొక్క బెనిఫిట్స్ ఎవరెవరో అధికారులు దగ్గరుండి ఆఫీసులో పన్న పని చేసే వాళ్లకు లద్ది వర్తిస్తుంది, కానీ నిజమైన కార్మికునికి తిరిగి తిరిగి యాస్టకు వచ్చి పైసలు ఇవ్వలేక వాళ్ళ కార్డులు పెయింటింగులనే పడిపోతున్నాయి తప్ప వాళ్ళ పక్షాన న్యాయబద్ధం ఆలోచించేది లేదు. ఇంకా మీదనైనా కలెక్టర్ గారు దాన్ని పరిష్కరించి ఈ యొక్క కార్మికుల యొక్క పెయింటింగ్ ఫైల్స్ ఏవైతున్నాయో, పెయింటింగ్ కార్డ్స్ ఏవైతున్నాయో అధికారులకు ఒత్తిడి చేసి కార్మికులకు న్యాయం చేసే విధానంగా చేయాలని చెప్పేసి సందర్భంగా కలెక్టర్ గారికి చెప్పడం జరుగుతున్నది. మొన్న మనం రెండు సార్లు ధర్నా చేసిన గుణం పోయిన సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతుంది తప్ప ఇలా కార్మికుల పక్షాన న్యాయబద్ధమైన ఆలోచన లేదు. కేంద్ర గవర్నమెంట్ అనుసరిస్తున్న విధానం మూడు లేబర్ కోట్లుగా వివరించి కార్మిక చట్టాలను ఎత్తివేస్తూ కార్మికుల పొట్టలు కొట్టే విధానం తప్ప కార్మికుల పక్షాన న్యాయబద్ధం ఆలోచించేది లేదు. 2018లో నోట్ల రద్దు, నల్లధనం తీసుకొస్తాం, కార్మికులకు మనిషికి లక్ష రూపాయలు వేస్తామన్న వాగ్దానం బీజేపీ గవర్నమెంట్, కార్మికులు నిలబడి నిలబడి చెప్పులు లైన్ల మీద పెట్టుకుని బ్యాంకుల కడ కావాలన్న పరిస్థితులలో ఇలా ఏ ఒక్క కార్మిక చట్టాలు ఎత్తివేస్తే పాల్పడుతుంది తప్ప కార్మికులకు ఏ ఒక్క కార్మికునికి లక్ష రూపాయలు వేసిన పాపాన పోలే ఇలా బీజేపీ గవర్నమెంట్. ఇక ముందు ముందు రోజులలో కార్మికుల పక్షాన ఇలా చిన్న స్థాయి వాళ్లే బ్యాంకులలో లేబర్ వర్క్ చేసుకునే వాళ్ళు అక్కడ కావాలన్న పరిస్థితి ఉన్న వాళ్ళు బడా బాబులకు పెటందాళ్లకు మద్దతుగా మారి ఇలా కేంద్ర గవర్నమెంట్ అనుసరిస్తున్న విధానం ఒక కార్మిక చట్టాల పొట్టలు కొట్టే విధానం తప్ప ఇలా సొమ్ము చేసుకుంటానికి పాల్పడుతుంది తప్ప కార్మిక చట్టాలకు ఎలాంటి న్యాయం చేసే విధానం లేదు కేంద్ర గవర్నమెంట్. ఇక మీదనైనా బీజేపీ కేంద్ర గవర్నమెంట్ కార్మికుల పక్షాన న్యాయబద్ధం ఆలోచించని వీడు ఊకుండేది లేదని చెప్పేసి ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సెక్రటరీగా చెప్పడం జరుగుతుంది. ముందు ముందు రోజులలో ధర్నాలు ఉధృతం చేసి ఈ ఊకుండేది లేదని చెప్పేసి సందర్భంగా చెప్పడం జరుగుతుంది.